నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఆ తర్వాత మిగతా బిల్లులు వరుసగా ప్రస్తావిస్తూ పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. అందులో ప్రధానమైంది మరి నిన్ననే మనకు భారత రాజ్యాంగంలోని ఇది మనకు ఏదైతే న్యాయ చట్టం ఉందో, ఐపీసీ ఉందో, అట్లానే సిఆర్పిసి ఉందో, అట్లానే మనకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ మూడింటిని సవరిస్తూ ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. వెంటనే దాన్ని మనకు సెలెక్ట్ కమిటీకి, మనకు ఏదైతే న్యాయ సమీక్షకు పార్లమెంటరీ కమిటీకి పంపడం జరిగింది. ఇందులో ప్రధాన అంశాలు, సాధ్యాసాధ్యాల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బ్రిటిష్ హయాంలో 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనకు చరమగీతం పడుతూ 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ పాత ఏదైతే ఐపీసీ కానీ సిఆర్పిసిని కానీ అట్లా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ ఇప్పటిదాకా కొనసాగిస్తున్నాం. దీని పూర్వపరాలను పరిశీలిస్తే మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ముగిసే దశలో మరి పెద్ద ఎత్తున 1857లో మనకు సిపాయిల తిరుగుబాటు, ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగిన సందర్భంలో డైరెక్ట్గా బ్రిటిష్ ఇండియాను మనకు అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రాణి ఆధీనంలోకి తీసుకున్నారు. 1857 తర్వాత 1860లో మన భారత శిక్షాస్ఫూర్తిని మొట్టమొదటిగా పేర్కొన్నారు. ఆ తర్వాత 1872లో మనకు భారత శిక్షాస్ఫూర్తి, మన క్రిమినల్ ప్రొసీజర్ కూడా అంటారు దాన్ని, మనకు దాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత 1898లో మనకు ఎవిడెన్స్ యాక్ట్ను కూడా మనకు తీసుకున్నారు. ఈ రకంగా చూసుకుంటే మనకు ఈ మూడు కూడా ఆనాటి నుంచి అమల్లో ఉన్నాయి. 1935లో భారత రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న తర్వాత భారత రాజ్యాంగంలో ఇంకా కొన్ని మార్పులు చేసి దీని ఏదైతే ఈ యాక్ట్ను కూడా కొంత సవరించి చేసినా కూడా అవే కొనసాగుతున్నాయి. అంటే ఇప్పుడు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఏమో 1860, అట్లాగే సిఆర్పిసి 1898, అట్లాగే మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, ఈ మూడు కూడా ఇవాళ కొనసాగుతున్నాయి. దీనికి ప్రతిగా భారత ప్రభుత్వం మరి న్యాయ వ్యవస్థలో భారతీయతను ప్రవేశపెట్టడానికి వీలుగా భారత న్యాయ సంహిత అనే పేరు మీద 2023 ఓ బిల్లును ప్రవేశపెట్టింది. అది రేపు 24లో అమల్లోకి వచ్చింది. శీతాకాలం సమావేశం తర్వాత పార్లమెంటు పాస్ చేస్తే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే నాగరిక శిక్షా సంహిత అని చెప్పి సిఆర్పిసిని పేర్లు పెట్టారు. అట్లాగే మనకు భారత సాక్ష సంహిత అని చెప్పి ఈ మూడు పేర్లు పెట్టి సంస్కృతము హిందీని కలిపి ఈ పేర్లు ఉటంకిస్తూ మరి మనకు ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అంటే భారతీయత జోడించిన చట్టాలు కావాలి. ఇప్పటిదాకా కేవలం బ్రిటిష్ చట్టాలలో దండన మాత్రమే ఉంది, ప్రజలకు న్యాయం జరగాలన్నారు. దండన ఉందా న్యాయం ఉందా అని ఒకసారి ఆలోచన చేస్తే భాష మారింది కానీ భావం మారలేదు అంటున్నాను నేను అయితే. ఎందుకంటే న్యాయ సంస్కరణలు ఏవి కావాలో అవి పక్కన పెట్టి కేవలం సిఆర్పిసి, సిపిసి, సిఆర్ మన మనకు ఐపీసీ, సిఆర్పిసి, అట్లాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మూడే మార్చడం వల్ల లాభం లేదు. వీటిలో కొత్తగా మార్పులు కూడా అవసరం లేదు. నేను న్యాయవాదిగా ఇప్పుడు అందులో పరిపూర్ణత ఉన్నది. ఈ చట్టాలలో ఎక్కడ పెద్ద తేడా లేదు. వీటిని ఇవాటికి కాదు, రేపొద్దున కొన్ని సైబర్ నేరాలు వచ్చినప్పుడు కొన్ని మార్చుకున్న ఇప్పటిదాకా చాలాసార్లు 100 సార్లు యాక్ట్లో సవరణలు చేసుకున్నాం. ఉదాహరణకు ఈ మనకు వైట్ కాలర్ నేరాలు అంతకుముందు లేకుండే, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత వైట్ కాలర్ నేరాలు పెరిగినాయి. దీనికి అనుగుణంగా మనం చట్టాలను మార్చుకుంటున్నాం, శిక్షలను మార్చుకుంటున్నాం. ఇది విడిచిపెట్టి కొత్తగా ఏదో పొడి చేస్తున్నాం అన్నట్టు ఈ మొత్తం అన్ని మార్చేస్తున్నామని చెప్పి హిందీ సంస్కృత పదాలను చేస్తూ కొత్తగా మేము చట్టాన్ని చేస్తున్నాం అనే బాట సరైంది కాదని నేను అంటున్నాను. ఒకటి, రెండోది మార్పులు అవసరం లేదా అంటే మార్పులు అవసరమే కానీ సత్వర న్యాయం, ముంగిట న్యాయం వైపు పోవలసిన భారత న్యాయ వ్యవస్థను ముఖ్యంగా కేవలం ఇటువంటి చిన్న చిల్ల అంటే మనకు ఏమంటే కాయకల్ప చికిత్సలతో అరికట్టలేము అని అంటున్నాను. కేవలం ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అనే మాటను మార్చి భారత మన న్యాయ సంహిత అని పేరు పెడితే ఏమొస్తుంది? అట్లానే ప్రధానంగా మార్పులు విడిచిపెట్టి సిఆర్పిసిని భారత సురక్ష సంహిత అని పేరు పెడితే ఏమొస్తుంది? ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు సాక్ష్య చట్టం సాక్ష్యమే కదా. అందులో చాలా దూరంగా ఆలోచించి బ్రిటిష్ వాళ్ళు అది పెట్టారు. అది ఇవాటి కూడా పనికి వస్తున్నది. అందులో మార్పులు కేవలం సవరణలు మాత్రమే అవసరం. కేవలం సమూలంగా మారుస్తున్నామని చెప్పి శిక్షలు ఇటు పక్క అటు పక్క, ఉదాహరణకు మనకు మనకు మర్డర్ అయితే 302 సెక్షన్ అంటున్నాం మనం. ఈ 302 సెక్షన్ తీసుకొచ్చి ఇంకో సెక్షన్ 150 సెక్షన్ మారిస్తే ఏమొస్తుంది? శిక్షలు పెంచితే కూడా మనకు నేరాలు జరగవనేది వృధా ప్రయాసం. ప్రపంచవ్యాప్తంగా మరణశిక్ష లేని దేశాల్లో నేర
నేరాల రేటు తక్కువ ఉన్నది. మరణశిక్ష అమల్లో ఉన్న కఠినంగా మన కన్ను పన్ను నేర శిక్షలు వేసే దేశాల్లో నేరాల సంఖ్య ఎక్కువ ఉన్నది. కనుక ఉరి శిక్ష తీసేయలేదు కొత్తగా. అట్లాగే రాజద్రోహ నేరం అనేది శిక్షను 124 తీసేసి మరో రూపంగా తీసుకొస్తున్నారు. కేవలం ఇదంతా కూడా ఒక జిమ్మికే తప్ప కొత్తగా చేసేది ఏం లేదు. మనకు సంస్కృతమో హిందీ పేర్లు మార్చి ఇవాళ కొత్తగా ఏదో చేసినట్టు లేదు, లాభం లేదు. ఖచ్చితంగా దీనిలో కొన్ని మార్పులు ఆహ్వానించదగ్గవి, ఒకటి రెండు ఉన్నాయి. ఉదాహరణకు మనకు గతంలో ఉన్నదే 3 నెలలోపు చార్జ్ షీట్ వేయాలి, కొత్తగా వీళ్ళు చెప్పింది ఏంది ఇంకో మరో 3 నెలలు పొడిగించారు. ఏమని అంటే చార్జ్ షీట్ 3 నెలలు లేకపోతే పర్మిషన్ తీసుకొని మరో 3 నెలలు పొడిగించవచ్చు అని, అంటే 180 రోజులు పెంచారు. అట్లానే 3 సంవత్సరాల లోపు ఇవి కావాలని. ఇప్పటికే చాలా కేసుల్లో ఉంది, మెయింటెనెన్స్ కేసు కానీ ఇతరత్ర కేసుల్లో 6 నెలల లోపు తీర్పు చెప్పనుంది కదా, ఎందుకు చెప్పడం లేదు? అంతేందుకు ఎన్నికల కేసులు, ఎలక్షన్ అఫెన్సెస్ ఉంటాయి కదా, వాటి విషయంలో కూడా 6 నెలల లోపు చెప్పమంటున్నారు. ఎన్నికల ఉల్లంఘనలు వాటి మీద కూడా 6 నెలల లోపు చెప్పమంటే, చూసాం కదా వనమా వెంకటేశ్వరరావు గారి కేసు కమ్మంది మనకు 4.5 ఏళ్ళ తర్వాత కోర్టు తీర్పు వచ్చింది. కనుక ఇట్లా ఇది జరిగితే సత్వర న్యాయం ముంగిటి న్యాయం వైపు పోవాల్సిన సంస్కరణలు కావాల్సి ఉంది. జ్యుడిషియరీ మీద ఏదైతే పెనుభారంగా మారిందో పెండెన్సీ ఒక ఎత్తు అయితే కోర్టుకు రాని కేసుల సంఖ్య అంతకు డబుల్ ఉంటుంది. కనుక కోర్టులో తాత కేసుని వేసి కేసు మనవడి దాకా తెగకపోవడం, అట్లాగే మనకు జాప్యము సత్వర న్యాయం ముంగిటి న్యాయం లేకపోవడం, ఇవన్నీ అసలైన సమస్యలను పక్కన పెట్టి కేవలం భారతీయత జోడిస్తున్నాం, బ్రిటిష్ వాళ్ళు వలస పాలనలు పోవాలంటే ఇవాటికి వలస పాలనలో ఉన్న చట్టాలు చాలా రద్దు చేయాల్సి ఉన్నది. ఇవాటి కూడా భూమిలో నిధి నిక్షేపాలు దొరికితే బ్రిటిష్ రాణికి అప్పగించమని చట్టం ఉంది, దాన్ని తీసేయాలా వద్దా? ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా ఫైర్కి సంబంధించిన అంశాలలో ఇసుక బకెట్లు పెట్టమని ఇప్పటికి కూడా చట్టంలో ఉంది. ఇసుక బకెట్లు అవసరమా? ఇంకా ఇవాళ అత్యాధునిక మనకు సాంకేతికత వచ్చిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా నిరోధించే చట్టం కూడా సరిగ్గా లేదు. అందుకనే దాదాపు 150-200 చట్టాలను పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉంది. అసలు బూజు పట్టిన చట్టాలను తొలగించాలి. వాటి పని పట్టకుండా కేవలం ఈ 3 సెక్షన్లు పట్టుకొని ఐపీసీని సిఆర్పీసీని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను పేర్లు మార్చి కేవలం భారతీయత అనే పేరు మీద సంస్కృతము హిందీ భాష చేరుస్తూ, ఇది కూడా అన్యాయమే. వరకంగా మంచిగా ఇంగ్లీష్ అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని తీసి ఈ హిందీని సంస్కృత భాషలోకి మార్చడం ఏంటి చట్టాల పేర్లు? కనుక ఇవన్నీ కూడా కేవలం జిమ్మిక్రమ చేస్తున్నారు. ఇంత కొత్త మార్పు ఏం లేదు. ఒకటి 3 ఏళ్ళలోపు శిక్షగా పడాలని, కాకపోతే అరెస్టు విషయంలో మార్గదర్శకాలు ఇప్పటికే ఉన్నాయి. అరెస్టు చేస్తే పోలీసులు తమ బంధువులకు మొట్టమొదటి తెలపాలి, అరెస్ట్ ఎవరైతే ముద్దాయి మనకు అరెస్ట్ చేస్తున్నారో వారి గురించి చెప్తున్నారా? ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం లేదు. ఎఫ్ఐఆర్కు రసీదు ఇవ్వమని కూడా ఇవాళ ఒక ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ చేసి వెంటనే రసీదు ఇవ్వమని ఎంతమంది ఇస్తున్నారు? ఆచరణలో విఫలమవుతున్న ప్రజాస్వామ్యాన్ని రక్షించకుండా ఏదో ఆదర్శాలు చెప్పి దీనిలో మారుస్తున్నాం దానిలో మారుస్తున్నామని చెప్పి ఒకే చట్టం ఒకే దేశం అని చెప్పి ఇట్లాంటి నినాదాల మాటున ఈ ప్రభుత్వం తప్పించుకుంటుంది. 9 ఏళ్ళుగా ఇచ్చేస్తున్న పని ఇదే. అట్లా కాకుండా ఆచరణాత్మకంగా న్యాయ సంస్కరణలు 3 జరగాలి. న్యాయ సంస్కరణలో భాగంగా జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా న్యాయమూర్తుల నియామకం ఒక పద్ధతిలో ఉండాలి. దాంతోపాటు మనకు కేసులు స్వతంత్ర న్యాయం ముంగిటి న్యాయం చేసేగా చేరేలాగా కోర్టుల సంఖ్య పెంచాలి. అవసరమైతే సుప్రీంకోర్టు బెంచ్ దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ పెట్టాలి. అట్లానే హైకోర్టు బెంచ్లను ఎక్కడికెక్కడ అవసరమున్న చోట పెంచాలి. అట్లాగే స్థానిక న్యాయాలయాలను మనకు గ్రామ న్యాయాలను పెంచాలి. ఇవాళ 356 కోట్ల లక్షల కేసులు పెండింగ్లో ఉంటే వాటిని పరిష్కారం ఎప్పటికీ అవుతుంది? తరాలు మారినా కావడం లేదు. కనుక దానికి సంబంధించిన కోర్టుల సంఖ్య పెంచడం, న్యాయమూర్తుల సంఖ్య పెంచడం, న్యాయాధికారుల సంఖ్య పెంచడం, కొత్త కోర్టులు ఏర్పాటు చేయడం, సత్వర న్యాయం ముంగిటి న్యాయం వరకు పోవడం, ఆల్ సమన్స్ కేసు ఇటువంటివి కూడా కేవలం 3 నెలల్లో పరిష్కరించే విధంగా న్యాయ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం, న్యాయ వ్యవస్థకు బడ్జెట్ పెంచడం, న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత జవాబుదారి పాటించడం, ఇవన్నీ చేయకుండా కేవలం వీటి విషయంలో మాత్రం చేస్తే లాభం లేదు. ఇటు న్యాయ వ్యవస్థ కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి చట్టాలు కొత్తగా వచ్చిన ప్రజలకు అంతిమంగా గాంధీ గారు అన్నట్టు చివరి దిశలో ఉన్న చివరి అంకెల అంచెలో ఉన్న పేదలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ న్యాయం ఖరీదైపోయింది, పేదలకు అందడం లేదు. కనుక పేదలకు న్యాయం అయితే అయ్యే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. నిరపరాధులు ముద్దాయిలుగా మారి పేదలు మాత్రమే కోర్టుల్లో మనకు జైల్లో మగ్గుతున్నారు. ఇవాళ అండర్ ట్రయల్స్ను లక్షలాది మంది అండర్ ట్రయల్స్ కేసులో ఉండడానికి కారణమైంది, జైల్లో ఉండడం మగ్గడానికి కారణమైంది. దాన్ని పరిహరించకుండా కేవలం ఈ పేర్లు మార్చి పేర్ల మార్పిడి వాళ్ళకు కొత్తగా ఒరిగేదేం లేదు. అట్లా కాకుండా
ఖచ్చితంగా న్యాయ సంస్కరణలు పోలీస్ సంస్కరణల పైవైపు ప్రభుత్వాలు పోవాలి. కొత్త కోర్టులు ఏర్పాటు చేయడం, న్యాయం సత్వరంగా అందడానికి సరైన చర్యలు తీసుకోవాలి తప్ప ఈ అరకొర కాయకల్ప చికిత్సలతోనే ఏం లాభం లేదని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు. నమస్కారం. ఏ అజయ్, మీ నాన్నగారిని చూడు, ఈ వయసులో మనం ఇలా ఉండగలమా? తప్పకుండా ఉంటాం, నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే. అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా? అసలు కాదు, మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో. ఇది మనకి డిఫర్డ్ అన్యూటీని ఇస్తుంది, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం. LIC యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా. LIC ప్రతి క్షణం మీతోడు.